నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు దనసరి సీతక్క ఎల్బీ నగర్ ఘటనలోని బాధితురాలు లక్ష్మిని పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ పోలీసులు గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రక్షించాల్సిన పోలీసులే గిరిజన మహిళను విచక్షణ రహితంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని స్వతంత్రం సిద్ధించిన రోజే మరి ఆ రోజు గాంధీ గారు కన్న కలల రాజ్యము ఈ రోజు ఏ రకంగా విధ్వంసం చేయబడుతుందో స్పష్టంగా హైదరాబాద్ నగర నడిబోటున 9:10 గంటల సమయంలోనే రక్షించాల్సిన పోలీసులు మరి ఏ రకంగా ఒక గిరిజన మహిళను శిక్షించినరో వర్త్య లక్ష్మి ఘటన మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా స్పష్టమైతా ఉంది. స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎంతో మంది మహానీయులు మరి అర్ధరాత్రి ఆడకూతురు నడి రోడ్డు మీద తిరిగినప్పుడే స్వతంత్రం సిద్ధించినట్టు అని మనం భావిస్తామని గాంధీ గారు చెప్పడం జరిగింది. కనీసం 10 గంటల టైంలో కూడా ఒక మహిళ బయటకు వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ రకంగా ఆమెను హింసించి శిక్షించి దొంగ అని ఇంకోటని ఇంకోటని బూతులు తిట్టి రాత్రంతా బయట దిప్పి పోలీస్ స్టేషన్ల కొట్టి ఆమె డబ్బులు కూడా ఎటుపోయినాయో తెలియదు, ఒంటి నిండా గాయాలతోటి ఇవాళ అవస్థ పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని మేము అడుగుతా ఉన్నాం. ఒక గిరిజన మహిళ ఇక్కడ నగర నడిబోడ్డునే ఇలాంటి సంఘటనలు అవుతుంటే ఇలాంటి ఘటనలు బయటకు వస్తే వాటి రానియకుండా అసలు దోషులను శిక్షించాల్సిన ప్రభుత్వం ఘటనలు బయటకు రాకుండా చేస్తుంది, ఘటనలు జరగకుండా చేయట్లేదు. ఘటనలు జరగకుండా ఇట్లాంటి దుర్మార్గాలు పైచాచికలు జరగకుండా నియంత్రించడం లేదు. గతంలో ఇక్కడే ఒక గిరిజన బాలిక చైతన్య చైత్ర ఘటన జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. అదే విధంగా మొన్ననే జవహర్ నగర్ లో ఒక అనాథ బాలిక ఉద్యోగం చేసుకునే అమ్మాయి రోడ్డు నుంచి ఇంటికి పోతుంటే షాప్ నుంచి ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని లాగేసినటువంటి దుర్మార్గుడు, కనీసం అక్కడినటువంటి మంత్రి మరి వెంటనే పోయి భరోసా ఇవ్వాలి. ఇక్కడ కూడా సాక్షాత్ ఒక మహిళా మినిస్టర్ గారు ఇదే ప్రాంతంలో ఉన్నారు, ఇదే ఎల్బీ నగర్, ఇదే మహేశ్వరం, ఇదే మరి ఏరియాలో ఉన్నారు హైదరాబాద్.